ఇప్పుడు మన దర్శి పట్టణంలో అతిపెద్ద బ్రాండెడ్ మొబైల్ షోరూమ్ మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. అడ్రస్ ఎక్కడా అనుకుంటున్నారా? దర్శి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురుగా అద్దంకి రోడ్ లో ఉన్న SSR కాంప్లెక్స్ లో అన్ని రకముల బ్రాండెడ్ మొబైల్స్ పై బజాజ్ ఫైనాన్స్ మరియు TVS ఫైనాన్స్ సదుపాయం కలదు. 0% వడ్డీతో అతి తక్కువ డౌన్ పేమెంట్ సదుపాయం కలిగిన ఏకైక మొబైల్ షోరూమ్ మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. మన మొబైల్ షోరూమ్ నందు అన్ని రకముల మొబైల్స్ రిపేర్ చేయబడమే కాకుండా ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఉంది. అదేంటంటే బజాజ్ మరియు TVS ఫైనాన్స్ ద్వారా కొన్న వారికి 500,000, 1,500 మరియు 2,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందగలిగే సదుపాయం కూడా లభించను. ఈ ఆఫర్ కేవలం మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మాత్రమే. అందరికీ అందుబాటు ధరలో లభించే ఏకైక మొబైల్ షోరూమ్ సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వెళ్లి మొబైల్ కొనేద్దాం. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురుగా అద్దంకి రోడ్ SSR కాంప్లెక్స్ లోని మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. ప్రొపరైటర్ చిన్ని. మొబైల్ నంబర్ 9866649490. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. ప్రభుత్వం CPS విధానమును రద్దు చేయకుండా కమిటీల ఏర్పాటు పేరుతో కాలయాపన చేస్తుండడాన్ని నిరసిస్తూ దర్శి జోన్ పరిధిలోని APTF ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నల్ల జెండాలను, యూనియన్ జెండాలను చేతబట్టి నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. దర్శి తహసీల్దార్ ఆకుల రవిశంకర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వాకా జనార్దన్ రెడ్డి ప్రసంగించారు. విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. CPS విధానాన్ని వెంటనే అమలు చేయాలి. OPS విధానాన్ని వెంటనే అమలు చేయాలి. OPS విధానాన్ని వెంటనే నశించాలి. ఉపాధ్యాయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాల పట్ల. మిత్రులారా, ఈరోజు ఎంతో మంది ఉపాధ్యాయులు 2004 నుంచి CPS విధానంలో మరి అమల్లో ఉంది. మరి CPS విధానం అంటే రాంటిబడి పెన్షన్ లేదు. మరి పెన్షన్ లేకపోతే రిటైర్ అయిన తర్వాత ఆ ఉపాధ్యాయులు పరిస్థితి ఏంటో ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాలి. మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల హామీ ఇచ్చారు. నేను వచ్చిన వెంటనే 6 నెలల్లో CPS రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీని ఈరోజు మేము అమలు చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మరి నిన్న ముఖ్యమంత్రి గారు కమిటీ చేసి CPS లేదు, OPS లేదు, మధ్యలో GPS అని పెట్టాడు. కొత్తది, అది కొత్తగా ఉంది. GPS అంటే గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ అని. కానీ మాకు CPS వద్దు, GPS వద్దు, మాకు OPS కావాలి. మరి ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు మరి ఇంతమంది ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల ఆవేదనను మీరు ఒకసారి పరిశీలించి CPS విధానాన్ని వెంటనే రద్దు చేసి OPS అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అదేవిధంగా మరి 3, 4, 5 తరగతులు ప్రాథమిక పాఠశాలను మరి ఈరోజు విచ్ఛిన్నం చేసి హై స్కూల్లో కలుపుతున్నారు. దీనివల్ల ప్రాథమిక విద్య మొత్తం నశించిపోయే అవకాశం ఉంది. కాబట్టి 3, 4, 5 తరగతులను హై స్కూల్లో కలపకుండా ప్రాథమిక విద్యను బలోపేతం చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అదేవిధంగా మన PRCలో కూడా అనేక లోపాలున్నాయి. ఇంతవరకు PRC నుంచి ఒక్క జీవో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఆ జీవోలను ఇప్పటికైనా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఇంకోటేంటంటే మరి ప్రతి సంవత్సరము ఏప్రిల్ 23 తేదీ నుంచే మాకు సమ్మర్ వెకేషన్ సెలవులు ఇస్తారు. కానీ ఈరోజు ప్రభుత్వము ఉపాధ్యాయుల మీద కష్టపూర్తంగా మే 20 వరకు ఎలాంటి సెలవులు పెట్టకూడదని చెప్పారు. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని మేము కోరుతున్నాం. మరి ఎప్పుడైనా సరే వేసవికాలంలో సెలవు ఇస్తారు కానీ వర్షాకాలంలో సెలవు ఇస్తారా? మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు పరిశీలించి సెలవుల్ని వెంటనే ఆరోధించి ఉపాధ్యాయులు కూడా సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ విధంగా ఉద్యమాన్ని ఈ స్థాయి తాలూకా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో నడిపించి CPS రద్దు అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ విశ్వాసం చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని. చెప్పిన హామీ మేరకు నాయకులు వెళ్ళారా మాట్లాడారు.